ఆంధ్రప్రదేశ్ ఈరోజులో చాలామంది టీ కాఫీలో పంచదారనే ఉపయోగిస్తున్నారు. చాలా స్వీట్స్ తయారు చేయడానికి కూడా షుగర్నే వాడుతున్నారు. కానీ షుగర్ మూలంగా మనకి కలిగే ఆరోగ్యం జీరో. అందుకే షుగర్ని తెల్ల దెయ్యం అని ముద్దుగా పిలుస్తారు. నిజానికి పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి మంచిది. ఏదో పండగ సందర్భంలో తప్ప బెల్లం జోలికి వెళ్ళటం చాలా తక్కువైపోయింది. కానీ బెల్లమే కదా అని తీసి పారేయకండి. బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకు చాలా కారణాలున్నాయి. అవేంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది యంగర్ జనరేషన్కి బెల్లంకి సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాల గురించి అస్సలు తెలియట్లేదు. ముఖ్యంగా మీరు బెల్లం తినాలంటే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మార్కెట్లో ఇతర ధరలతో పోలిస్తే బెల్లం రేటు కాస్తంత తక్కువగానే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, బెల్లంలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి బాగా లైట్ కలర్ పసుపు రంగులో, తెలుపు రంగులో ఉంటుంది. మీరు వీలైనంత వరకు ఆ బెల్లాన్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. మీరు సెలెక్ట్ చేసుకునే బెల్లం అనేది బాగా ముదురు రంగులో కానీ చాక్లెట్ కలర్లో ఉండే బెల్లాన్ని వాడితే అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే బెల్లం అనేది అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. కానీ బెల్లం వల్ల ఉపయోగాలు తెలిస్తే మీ ఆలోచన అనేది ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీనివల్ల మన శరీరంలోకి అధికంగా క్యాలరీలు చేరుతాయన్న బెంగ, అధిక బరువు పెరుగుతామన్న భయం కూడా ఉండవు. కొన్ని అనారోగ్య సమస్యలను తగ్గించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలో కూడా తేలింది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ప్రతిరోజు రాత్రి మీరు భోజనం చేశాక కానీ ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో ఒక చిన్న బెల్లం ముక్క తిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇలా చేయటం మూలంగా జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ను యాక్టివేట్ చేస్తాయి. దీంతో మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా ఉండవు. పొట్ట చల్లగా ఉండాలంటే కూడా బెల్లం షర్బత్ తాగాలని డాక్టర్స్ సైతం చెబుతూ ఉంటారు. ఎందుకంటే బెల్లం శ్వాసకోశ సంబంధ సమస్యను కూడా నయం చేస్తుంది. ఆస్తమా రోగులు కూడా బెల్లం నువ్వులు కలిపి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో కూడా బెల్లం తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంతో శరీరానికి కావలసిన వేడి అందుతుంది. అంతేకాదు, ఎన్నో రకాల రోగాలను నిరోధించే శక్తి కూడా బెల్లానికి ఉంది. ముఖ్యంగా గర్భవతి అయిన స్త్రీలు కూడా బెల్లాన్ని తింటూ ఉంటే ఎంతో మంచిది. ఫ్రెండ్స్, అలాగే బెల్లంలో అధిక సంఖ్యలో ఉండే పోషకాలు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను దూరం చేస్తాయి. అలాగే పీరియడ్స్ తర్వాత అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు రోజు కొద్ది మొత్తంలో బెల్లం తీసుకుంటే మంచిది. బెల్లం నుంచి విడుదలయ్యే ఎండోర్ఫిన్స్ మన శరీరానికి నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, సెలెనియం లాంటి ఖనిజాలు ఉంటాయి కాబట్టి సూక్ష్మక్రిముల ద్వారా శరీరానికి జరిగే హాని అరికడతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. ముఖ్యంగా బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటాయి కాబట్టి శరీరంలో యాసిడ్ లెవెల్స్ని క్రమ పద్ధతిలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే కీళ్ళనొప్పులు, మంటలతో బాధపడేవారు బెల్లం తింటే ఇది మీకు నొప్పుల నుంచి రిలీఫ్ కలిగిస్తుంది. అల్లంతో కలిపి తింటే ఇంకా ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. అలాగే రోజు పాలలో బెల్లం కలుపుకుని తాగితే ఎముకలు పుష్టిగా అవుతాయి. దీని ద్వారా కీళ్ళనొప్పుల సమస్య కూడా తీరుతుంది. ముఖ్యంగా బెల్లంలో ఎక్కువ పరిమాణంలో మెగ్నీషియం ఉంటుంది. పేగులకు మంచి బలాన్ని ఇవ్వటానికి మెగ్నీషియం బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే 10 గ్రాముల బెల్లంలో 16 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. మన శరీరానికి రోజు 4 గ్రాముల మెగ్నీషియం అవసరం అవుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తప్పకుండా తినండి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెల్లం అద్భుతమైన పరిష్కారం. ఎందుకంటే ఇందులోని పొటాషియం మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ను బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో కండరాన్ని దృఢంగా చేసి మెటబాలిజంను పెంచుతుంది. దీని ద్వారా శరీర బరువును కంట్రోల్ చేస్తుంది. కేజీల కొద్ది బరువు తగ్గాలనుకునే వాళ్ళు తమ డైట్లో బెల్లాన్ని కూడా చేర్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా బెల్లానికి ఉన్న మరో మంచి లక్షణం ఏంటంటే బ్లడ్ ప్యూరిఫైయర్లా పనిచేస్తుంది. మనం దీన్ని తరచుగా కొద్ది మోతాదులో తీసుకుంటూ ఉంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది, శరీరాన్ని ఆరోగ్యంగా మార్చేస్తుంది, శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని కూడా పెంచుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తం పరిశుభ్రంగా ఉన్నప్పుడు చాలా రకాల వ్యాధులు మన శరీరానికి రావు కదా. అలాగే బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి, కండరాల నిర్మాణం సరవుతుంది. అలాగే శరీరం మెటబాలిజం క్రమ పద్ధతిలో ఉంటుంది కాబట్టి
ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్ళిపోతుంది, అధిక బరువు తగ్గొచ్చు, గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే బెల్లం మన శరీరంలోని లివర్కు ఎంతగానో మేలు చేస్తుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. రోజు బెల్లం తింటే లివర్లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి, లివర్ శుభ్రంగా ఉంటుంది, కాలేయ సంబంధిత అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా కామన్గా వచ్చే దగ్గు జలుబుతో బాధపడుతున్న వారు కనుక గోరువెచ్చని నీటిలో లేదా టీలో బెల్లం కలిపి తాగితే మీ దగ్గు జలుబు నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అలాగే వేసవి కాలంలో కూడా బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించాలి. దీంతో మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే బెల్లం అనేది ఒక నార్మల్ బాడీ టెంపరేచర్ను మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది, అలాగే పొట్టను కూల్గా ఉంచుతుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు వేసవిలో బెల్లాన్ని ఉపయోగించి షర్బత్ తయారు చేసుకొని తాగితే కనుక ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా బెల్లంలో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి క్యాన్సర్ను నివారించడంలో కూడా ఒక పర్ఫెక్ట్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో కోలన్ క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది. చివరిగా బెల్లంలో ఉండే పొటాషియం, సోడియం కంటెంట్స్ శరీరంలో ఎసిడిక్ లెవెల్స్ను మెయింటైన్ చేస్తుంది, కాబట్టి బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా ఉంటుంది. ముఖ్యంగా బెల్లం తింటే మీలోని నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. చూసారు కదా, బెల్లం మూలంగా మనకి ఉపయోగాలే తప్ప అనారోగ్యాలు ఇంతైనా లేవు. అయితే డయాబెటీస్తో కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్తో బాధపడేవారు మీరు లిమిటెడ్ మోతాదులో మాత్రమే బెల్లాన్ని ఉపయోగించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో. కాబట్టి ఇప్పటి నుంచైనా మీ ఆహారంలో షుగర్ని అవాయిడ్ చేయండి, బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.